చేస్తున్నారు. పవన్ కళ్యాణం నేను ఫస్ట్ లో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక వేస్ట్ పర్సన్ గా తయారు చేశాడు చంద్రబాబు నాయుడు. అతను పర్సనల్ గా మంచివాడు, పర్సనల్ గా అతను మంచి యాక్టర్, మంచి కుటుంబంలో పుట్టాడు. వాళ్ళ అన్నగారు వాళ్ళంతా కూడా చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. అతను సినిమా హీరోగానే ఉంటే అతను ఇంకా ఎన్నో విజయాలు సాధించేవాడు. కానీ అట్లాంటి వాడిని ఎలా పుట్లో వేశాడు ఈ చంద్రబాబు నాయుడు, విద్య అది. ఎటువంటి వాళ్ళని మనం చూసాము, ఎలక్షన్ కమిషనర్ రమేష్ ఏ విధంగా ఆడించి ఆడించి ఒక కీలు బొమ్మని చేసి చివరికి ఓ పనికి వాళ్ళు వెధవం చేసి పంపించాడు. అదేవిధంగా ఈరోజు న్యాయ వ్యవస్థలో కూడా కొంతమందిని అతను ఎలా వాడుకుంటున్నాడో అది కూడా మనం చూస్తూనే ఉన్నాము. అందువల్ల ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు ఇప్పుడు ఒక తయారు చేశాడు, ఒక మూకను తయారు చేశాడు. కొడుకు లాంటి వెధవులే వాళ్ళు కూడా. వాళ్ళంతా ఏంటంటే లేడీస్ క్యారెక్టర్ అసాసినేట్ చేసుకుంటూ వాళ్ళు ఆ పనికి మాలిన అసహ్యకరమైనటువంటి పెట్టడం, ఫోటోలు పెట్టడం, మార్పింగ్ చేయడం, దాని మీద కామెంట్స్ చేయడం, అసలు ఒక అమ్మ అబ్బ పుట్టిన వాళ్ళ వీళ్ళనే బాధ కూడా కలుగుతూ ఉంటుంది. నిజంగా అవి చూస్తూ ఉంటే వావి లేదు, వరుస లేదు, వీళ్ళకి ఒక పద్ధతి లేదు, ఒక సంస్కారం లేదు. ఇదే రాజకీయం. ఇట్లాంటి చండాలపు రాజకీయం ఏర్పడానిక ఈ చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నాను, పార్టీ రిజిస్టర్ అని చెప్పుకోవటం, 40 ఏళ్ళ రాజకీయాల్లో నువ్వేం సంస్కారం నేర్పావు, నీ కొడుకు ఏమి నేర్పావు, నీ సోషల్ మీడియాకి ఏమి నేర్పావు, ఒక్కసారి నీ సోషల్ మీడియాను చూడు, నీ భార్యను ఒక్క మాట అనకపోయినా కూడా అన్నారని చెప్పి అంత పెద్ద పెట్టి నేర్చావే ప్రెస్ ముందు నువ్వు. ఈరోజు ఎంతమంది ఆడవాళ్ళు మీ సోషల్ మీడియా ఎంత బాధ పెడుతుందో, నన్ను కూడా బాధ పెడుతున్నారు, ఎంత ఇబ్బంది పెడుతున్నారో మీరు చూడండి. ఎన్టీఆర్ భార్యనే నేను, 60 ఏళ్ళు దాటిన దాన్ని, నన్ను కూడా ఈ విధంగా మీరు హీనంగా మాట్లాడుతూ ఉంటే నా మనసు ఎంత బాధపడుతుంది. ఏ మీ ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు కదా వీళ్ళందరూ కూడా, ఎంతమంది మీ పార్టీ వాళ్ళు ఎంత బాధపడుతూ ఉన్నారు, మహిళలు బయటకు వచ్చి ఆవేదన అంటే. ఇటువంటి కుసంస్కారంతో ఉన్న పార్టీని నువ్వు ఎలా నిలబెట్టాలనుకున్నావు? ఎవరు నీ ఉత్తరాధికారి? నీ కొడుక ఇట్లాంటి పనికి వాళ్ళని మాడా? నీ కొడుకు అతని వల్ల ఏ సంస్కారం ఈ ప్రజలకు నేర్పిస్తున్నావు నువ్వు?